చెప్పాలి, ఎందుకంటే మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, మా సినిమాలో స్టార్ లేదు అనేది సినిమా రిలీజ్ వరకే అండి. రిలీజ్ తర్వాత రేపటి నుంచి ఐశ్వర్య రాజేష్ అనే స్టారు మా సినిమాలో ఉంటుంది. అది అందరికీ నచ్చి డెఫినెట్గా బిగ్గెస్ట్ స్టార్ అనే ఒక ఇమేజ్ తెచ్చుకుంటుంది అని 100% నేను నమ్ముతున్నా యాజ్ ఎ డైరెక్టర్. అంటే ఈ ఎక్సెస్గా అనిపించవచ్చు, ముందుగా చెప్పేది రేపు సినిమా చూస్తే ఇది మీరే ఇప్పుడు చూడబోతున్నారు కదా, మీరు మీకే తెలుస్తుంది సినిమా చూసిన తర్వాత. అంటే ఇలాంటి సబ్జెక్ట్స్ లైఫ్ టైంలో ఎవరికైనా 1, 2, 3, 4 నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఎక్కువ చేసే వాళ్ళకి ఒక 4-5 సినిమాలు రావచ్చు, 10 సినిమాలు రావచ్చు. సో నాలాగా ఒక 15 సినిమాలు 20 సినిమాలు తక్కువ సినిమాలు చేసే వాళ్ళకి కెరీర్లో బెస్ట్ సినిమాలు అని చెప్పుకునేవి కొన్నే ఉంటాయి. అది నా కెరీర్లో ఇప్పటిదాకా సుస్వాగతం, శుభాకాంక్షలు, సూర్యవంశం. సో ఇట్లా మంచి సినిమాలు మంచి సబ్జెక్టులు చేశాను, అవి ఇప్పటి వరకు మైలేజ్ ఇచ్చాయి, అందరికీ గుర్తుండిపోయే సబ్జెక్టులు అయ్యాయి. వాటి పక్కన నిలబడే సినిమా ఇది కౌశల్య కృష్ణమూర్తి అనేది. అంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావడం, అంటే సినిమా ఫీల్డ్లో సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సినిమాకి ఆ సినిమా ప్రూవ్ చేసుకోవాలి అనేది ఇవాళ ఉన్న సిచ్యుయేషను. అలాంటి సిచ్యుయేషన్లో నాకు ఇలాంటి సినిమాని కేఎస్ రామారావు పిలిచి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను ఈ సందర్భంగా ఇంకొకసారి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను రిలీజ్కు ముందే, రిలీజ్ తర్వాత నేను సినిమా చూశాను, అప్పటికే సార్ తీసుకున్నారు, నా కాల్ చేసి సినిమా చేయాలనుకుంటున్నారు మీరు చేస్తారా అని అడిగితే 100% చేస్తాను సార్, నాకు చాలా ఇష్టమైన కథ అని చెప్పని ఆయనతో చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ సబ్జెక్ట్ని మేమిద్దరం చాలా ప్యాషనేట్గా ఉన్నాం. ఇది ఎంతో డెడికేషన్ తోటి ఆ సోల్ ఉన్న సబ్జెక్టు, దాన్ని అలాగే ప్రజెంట్ చేయాలి, అంతకంటే బెటర్గా ఉండాలి అనే ఒక తపనతో చేసాము. సో ఒక ప్రొడ్యూసర్గా ఒక మంచి కథ టేస్ట్ఫుల్ ఉన్న నిర్మాత ఆయన ఒక మంచి కథను సెలెక్ట్ చేసుకోవడమే కాదు, ఆ జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్కి. ఆ జడ్జిమెంట్ తను ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. రామారావు, మాతృదేవోభవ ఇట్లాంటి చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్లు ఇచ్చి, అంటే స్టార్స్తో సినిమాలు తీస్తూనే ప్యారలల్గా చిన్న సినిమాలను కూడా చేస్తూ బ్యానర్ వాల్యూ నిలబెట్టుకుంటూ తన ఉనికిని కాపాడుకున్న నిర్మాత ఆయన. సో అట్లాంటి నిర్మాత నుంచి వస్తున్న సినిమా ఇది. 50 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతూ స్టిల్ అదే టేస్టు జడ్జిమెంటు తో సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఆయన. ఇంకొకసారి కౌసల్య కృష్ణమూర్తితో మళ్ళీ కెఎస్ రామారావు జడ్జిమెంటు సూపర్ అని అనిపించుకుంటారు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత. ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది క్రికెట్ బ్యాక్డ్రాప్ స్టోరీ అండి, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్. అందులో పర్టికులర్గా క్రికెట్ అనేది మన అందరికీ నచ్చిన విషయం, చాలా పేట్రియాటిక్ ఫీల్ ఉన్న గేమ్ కూడా అది. సో ఏ కంట్రీతో ఆడినా మన ఇండియా గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే ఈ సినిమాలో ఉండే కౌసల్య క్యారెక్టర్ కూడా అలాగే గెలవాలి, అలా సక్సెస్ అవ్వాలి, ఆ అమ్మాయి విన్ అవ్వాలి అని ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ఆడియన్స్ ఫీల్ అవుతారు. సో కౌసల్య క్యారెక్టర్ అనేది ఎంత కేర్ఫుల్గా క్రాఫ్ట్ చేశారంటే, డైరెక్టర్ అరుణ్ రాజా కామరాజ్ అండి దీనికి ఒరిజినల్ చేసింది, ప్రొడ్యూసర్ గారు వచ్చి శివకార్తికేయన్ గారే ప్రొడ్యూస్ చేశారు ఇది తమిళ్లో. సో ఆయన ఒక స్టార్ హీరోగా ఉండి ఒక ఆయనకి ఇంపార్టెన్స్ లేని ఒక సినిమాని కథగా తీసుకుని ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తూ ఆ జడ్జిమెంట్తో ఈ కథను తీసుకోవడం, ఈ క్యారెక్టర్లో ఐశ్వర్యం తీసుకోవడం, రెండు జడ్జిమెంట్లు సూపర్ జడ్జిమెంట్స్ అండి. అది అవుట్పుట్ ఎలా వచ్చిందంటే, ఆ అమ్మాయి కూడా ఏదో నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది, ఈ సినిమా ఏదో వెళ్దాము స్టార్ట్ చెప్పగానే యాక్ట్ చేద్దాం కట్ చెప్పగానే వెళ్ళిపోదాం అనేలాగా చేయలేదండి. ఈ సినిమా ఎవరు చేసినా కూడా, అంటే కొంతమంది నేను ఇంతకుముందు చెప్పాను, అంటే డెడికేటెడ్గా చేసే ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారండి, అమీర్ ఖాను, కమల్ హాసను, సూర్య గారు, విక్రమ్ గారు. అంటే ఒక క్యారెక్టరు
వాళ్ళుకి నచ్చింది అని అంటే దానికోసం వెయిట్ తగ్గడం కానీ వెయిట్ పెరగడం కానీ ప్రాణం పెట్టి చేస్తారు. సో ఒక క్యారెక్టర్ కోసం అలా తపనతోటి అంత హోంవర్క్ చేసి చేయడం అనేది చాలా రేరు. అందులోనూ ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్సు నాకు తెలిసి ఇంతకుముందు ఇంత హోంవర్క్ చేసి ఇంత డెడికేటెడ్గా ఎవరో చేయలేదేమో. మేబీ ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. 100% ఉన్న నిజమే చెప్తున్నానమ్మా, దానిలో తప్పేముంది. 6 మంత్స్ డే అండ్ నైట్ తను అంటే నైట్ చేసిందో లేదో తెలీదు, డే మాత్రం నైట్ కూడా ప్రాక్టీస్ చేసిందే. ఓకే, అది సో డే అండ్ నైట్ తను ప్రాక్టీస్ చేసి 7-8 అవర్స్ ఎండలో నిలబడి క్రికెట్ నేర్చుకుని తను ఒక ఆర్టిస్టు, గ్లామర్ పోతుంది, ట్యాన్ అవుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ పక్కన పెట్టి అంటే ఆ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుందండి. ఈ క్రికెటర్ కాదంటే యాక్ట్ చేస్తున్నారు అని అంటే మనకు ఒక ఇన్వాల్వ్మెంటు, కమిట్మెంటు రాదు ఆ క్యారెక్టర్లో, ఇది యాక్ట్ చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. అలా కాకుండా తన క్యారెక్టర్గా మారిపోయింది. సో అది చూసిన తర్వాతే ప్రొడ్యూసర్ గారు కానీ నేను కానీ ఈ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఈ సబ్జెక్టుకి ఆ అమ్మాయి ఎంత ఇంపార్టెంటో, ఆ అమ్మాయికి ఈ సబ్జెక్ట్ అంతే ఇంపార్టెంటు, అది వేరుగా ఆలోచించలేము. డివైడ్ చేసి ఇంకొక ఆర్టిస్ట్ని ఈ క్యారెక్టర్కి వేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా మాకు ఎవరికి రాలా. ఎందుకంటే మళ్ళీ ఇంకెవరైనా ఈ క్యారెక్టర్ని అంత డెడికేటెడ్గా హోంవర్క్ చేసి చేస్తారా చేయగలరా అంటే ఆన్సర్ లేదు. సో అందుకే మనకున్నది షార్ట్ పీరియడ్, బెస్ట్ సబ్జెక్ట్ దొరికింది, మళ్ళీ దాన్ని రీప్రజెంట్ చేయాలంటే ఆ అమ్మాయి అయితేనే కరెక్ట్ అనుకున్నాము. ఆ అమ్మాయినే సార్ ఆల్రెడీ డేట్స్ తీసుకున్నారు నా దగ్గరకు వచ్చేప్పటికీ. నాకు ఓకే చేస్తున్నాము అని అనుకున్న తర్వాత 3 వీక్స్లో సినిమా షూటింగ్ అన్నారు. నేను షాకు, అన్నీ వర్క్ చేసుకోవాలి, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ ఏం పర్వాలేదు సార్, మీరు కూల్గా వర్క్ చేసుకోండి అన్నీ అయిపోతాయని చెప్పారు. అనుకున్నట్టుగానే ఆయన 47th ప్రొడక్షన్ అండి ఇది, అంత ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన అన్నీ ప్లాన్డ్గా చేయగలిగారు. సో మాకు కంఫర్ట్ జోన్ ఉంది, ఎప్పుడూ ఆయన మాకు కావాల్సిన అన్నీ అరేంజ్ చేసేవాళ్ళు. షూటింగ్కి వచ్చినా కూడా స్పాట్లో లోపలికి వచ్చేవాళ్ళు కదండి, సెట్ లోపలికి వస్తే కూడా కొంచెం లోపలికి వచ్చి విష్ చేసి బయటకు వెళ్ళి కూర్చునేవాళ్ళు అంతే. సో ఏం జరుగుతుంది, ఏం వర్క్ చేస్తున్నారని షెడ్యూల్ ఆయన దగ్గర ముందుగానే ఉంటుంది, ఆయన క్లారిటీ ఉంటుంది. డైరెక్టర్ జాబ్లో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వరు, ఇంటర్ఫియర్ అవ్వరు. ఆ డైరెక్టర్ని నమ్మి ఆయన మీద రెస్పాన్సిబిలిటీ వదిలిపెట్టారంటే 100% సపోర్ట్ చేస్తారు డైరెక్టర్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. ఇంత మంచి సబ్జెక్టు, యాక్చువల్గా నాకు ఈ కౌశల్య క్యారెక్టర్ని ఐశ్వర్య రాజేష్ ఎంత ఈజీతో క్యారీ చేసిందో సేమ్ ప్యారలల్ క్యారెక్టరు ఇంకోటి ఉందండి, ఫాదర్ క్యారెక్టరు రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు. అది కూడా ఏంటంటే మనకున్న బెస్ట్ వెస్ట్ సైడ్ యాక్టర్స్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒకళ్ళు మనకు తెలుసు. ఆయన కామెడీ హీరోగా ఇమేజ్ ఉన్నా కూడా ఇవాళ ఆయన చేయని ఎమోషన్ లేదు, పండించని ఎమోషన్ లేదు. ఆ నలుగురు లాంటి బెస్ట్ సెంటిమెంటల్ మూవీస్, ఎమోషనల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేసి ఆయన అవార్డులతో పాటు రివార్డులు గెలుచుకున్న ఆర్టిస్ట్ ఆయన. సో అట్లాంటి క్యారెక్టర్ యాక్చువల్గా చెప్పాలంటే ఏదైనా ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు ఆ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ దీనిలోనే రన్ అవుతూ ఉంటాయి స్టోరీస్. వేరేజ్ ఏంటంటే ఈ సినిమాలో ఒక వైవిధ్యమైన స్క్రీన్ ప్లే ఉందండి, అదేంటంటే ఒక రైతు క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిది, ఆయనది ప్యారలల్గా రైతుల ఇష్యూ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఒకటి క్రికెట్ అయితే రెండవది వచ్చి రైతుల ఇష్యూ అండి. ఈ రెండు స్క్రీన్ ప్లే చేసిన విధానం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, జెల్ అయింది. ఒక ఈ కథ అనేది ఒక రైలు అనుకుంటే మనం, రెండు పట్టాల మీద రాజేంద్ర ప్రసాద్ గారు, ఐశ్వర్య అనే రెండు పట్టాల మీద ఈ కథ రన్ అవుతుంది. సో అందుకనే ఇంటర్వల్ కూడా మేము అలాగే వేయడం జరిగింది. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అనేది ఆడియన్స్ జడ్జిమెంట్ని బట్టి ఉంటుంది, కానీ చూసిన వాళ్ళకి సంతృప్తినిచ్చే సినిమా, ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ ఇచ్చే సినిమా అవుతుంది ఇది తప్పకుండా. సో యాజ్ ఎ డైరెక్టర్ నా కెరీర్లో నేను ఒక మంచి సినిమా చేశాననే జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే నాకుంది. సో ఈ సినిమాకి సంబంధించి మళ్ళీ మనకు ఒక మంచి హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి దొరికింది. మన తెలుగు అమ్మాయి చాలా సినిమాల తర్వాత బయట సక్సెస్ అయ్యి ప్రూవ్ చేసుకొని మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది, ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తుంది. అందరూ ఐశ్వర్య రాజేష్ని అలాగే కౌశల్య కృష్ణమూర్తిని మా అందరినీ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ
సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream iDream ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ దిస్ ఇస్ నిధి అగర్వాల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు iDream subscribe to iDream for more such videos please subscribe to iDream for more videos please subscribe to iDream and you're watching iDream Media please like share and subscribe to the channel and don't forget to subscribe to iDream please subscribe iDream Media do subscribe to iDream subscribe to iDream Media do subscribe to iDream Media don't forget to subscribe click on the button below don't forget to subscribe to iDream